అందరికీ నమస్కారం అండి. మొన్న 23వ తారీఖున నర్సీపట్నంలో మా ఇంటి దగ్గర జరిగిన ముట్టడి గురించి మీ అందరికి తెలుసు. పోలీసులు చాలా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నన్ను అరెస్ట్ చేయాలని మా ఇల్లు ముట్టడి చేసిన సంగతి మీరు అంతా చూశారు. అసలు ఎందుకు చేశారు కార్యక్రమాలను ఆలోచిస్తే ఇప్పటికి నా మీద 9 కేసులు పెట్టడం జరిగింది. ఎందుకు పెడుతున్నారు కేసులు, దానికి కారణం ఏంటని చెప్పి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఒకటే ఒక కారణం, జగన్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి నోరు మూయించిన కోసం అతను చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ అవినీతి కార్యక్రమాలైనా ఏ వ్యతిరేక కార్యక్రమాలు సరే మాట్లాడే స్వేచ్ఛ హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చే హక్కు మాకు. దాన్ని కాదని జగన్ రెడ్డి ఈవేళ ఎవరో మాట్లాడడానికి వీల్లేదు, ఇది నా రాజ్యం, ఈ రాష్ట్రానికి నేనే రాజుని మహారాజుని, నేను చెప్పిందే వేదం అని చెప్పి మాట్లాడడం అన్నది సమంజసం కాదు, ఇది పద్ధతి కాదు. జగన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీ శాడిజం. ఎలాంటి శాడిజం అంటే ఇక ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, నువ్వేం చెప్పినా తల ఒగ్గి నవ్వుతూ కూర్చోవాలి మేము, అంతే కదా. అందుకని నువ్వు చేసిన తప్పు ఏంటి, 9 కేసులు ఎందుకు పెట్టేవారు నా మీద, నేను తప్పు చేశానని? రాష్ట్రం కోసం మాట్లాడే హక్కు మాకు లేదా? మాట్లాడినవ్వా, నీ ప్రజాస్వామ్యమా? నీ ప్రజా నీ శాడిజం ద్వారాతో ఎంతమందిని అరికట్టగలవు నువ్వు? ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు 180% నీవు చేస్తున్న కార్యక్రమాలు వ్యతిరేకిస్తున్నారు. అది ముందు తెలుసుకో నువ్వు, అప్పుడే నీకు 3 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇక ఉన్నది 2 సంవత్సరాలు. ఇక ఆఖరి సంవత్సరం నీ మాట ఇవ్వడం ఎండవు. ఇప్పుడు నీ వెనకాత తిరిగి నీకు జేజేలు కొడుతున్నటువంటి నాయకులు కానీ అధికారులు కూడా నీకు ఆఖరి సంవత్సరం నీకు సహకరించరు. మాకు తెలిసా విషయం. ఇక మిగిలింది 1 సంవత్సరం. 1 సంవత్సరం అంటే ఎంతండి, 12 నెలలు అంటే 365 రోజులు నీకు మిగిలింది. అంటే జగన్ రెడ్డి గారు ఇప్పటికంటే కళ్ళు తెరవండి, ప్రజాస్వామ్యం గౌరవించండి. ఈ 365 రోజులైనా సరే మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి. ఆ రోజు ఎన్నికల ముందు మీరు పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. మన సంఘటన చూశాను నేను, నేను ఊర్లో లేను, నేను లేకపోయినా సరే నా ఇల్లు ముట్టలు చేశారు. అటువంటి సమయంలో నియోజకవర్గ ప్రజలు కానీ ప్రజల నాయకులు కానీ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాష్ట్ర నలుమూల నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇవ్వడమే కాదు, నా కుటుంబానికి దన్నుగా నిలబడ్డారు మీరందరూ కూడా. నేను ఊళ్ళో లేకపోయినా నాకు నా కుటుంబానికి మీరు చూపించిన అభిమానాన్ని నేను బ్రతుకున్నంతకాలం ఎప్పుడు కూడా మర్చిపోలేనని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నాకు మొన్న మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ, మత్తు మందులు దోపిడీ, గంజాయి దోపిడీ, బ్రాందీల మీద దోపిడీ, ఇసుక దోపిడీ, ఇలాగ రాష్ట్రాన్ని అంతా కొల్లగొడుతున్న సంగతి మనం చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తున్నాం, బాధపడుతూనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నర్సీపట్నంలో మీరు చూశారు ఈ మధ్యకాలంలో పేపర్లో కానీ టీవీలో కానీ గంజాయి వ్యాపారం కానీ ఇతర వ్యాపారాలు కానీ స్మగ్లింగ్ కానీ విచ్చలవిడిగా నర్సీపట్నం కేంద్రంగా జరుగుతుందని చెప్పి ఇతర రాష్ట్ర వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారయ్యా, సిగ్గుపడవలసిన విషయం మనందరం కూడా. ఇవాళ ఒక 2-3 విషయాలు మీకు చెప్పాలి. ఈవేళ ysrcp నాయకుల సమక్షంలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, నేను చెప్పగలను, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి.
డిబేట్ పెడితే డిబేట్లో అందరి పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నర్సీపాటలో గంజాయి వ్యాపారం ఎవరు చేస్తున్నారండి? గంజాయి స్మగ్లింగ్ ఎవరు చేస్తున్నారండి? నాటుసారా వ్యాపారం ఎవరు చేస్తున్నారండి? మీ నాయకులు కదా. ఇప్పుడు పోలీసులు ఎన్ని కేసులు పెట్టారండి గంజాయి వ్యాపారం మీద, స్మగ్లింగ్ మీద? ఆ కేసుల్లో ఎక్కువ మంది ఎవరెవరు ఉన్నారండి? ఆ పేర్లు బయట పెట్టండి. ప్రసకించుకోలేదండి మీ పేర్లు. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నారండి? ఇవన్నీ వాస్తవాలు చెప్తూ ఉంటే